ఒకటో తేదీ అంటే ఎల్లుండి ఉదయం సీఎం గారు సుళ్ళూరుపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ రోజు మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకి ముఖద్వారం పూడికి తీత కార్యక్రమాన్ని ఫౌండేషన్ వేయడం, అదేవిధంగా అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి సీఎం గారు ఈ నియోజకవర్గానికి వస్తున్నారు. తడమండలంలో కొండూరు దగ్గర సభాస్థలం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉదయం 10 గంటలకి మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్కి నియోజకవర్గాల నుంచి ప్రజలందరినీ విచ్చేసి సీఎం గారు ఇచ్చేటటువంటి ఆ సందేశాన్ని వినవలసిందిగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పర్యటన జరుపుకుపోతున్నారు. మరి ఈ పర్యటన మాంబడ్ సెజ్ ప్రాంతంలో అంటే కొండూరు దగ్గర సభా ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. ఆ సభా ప్రాంగణం దగ్గరే మరి దశాబ్దాల కలగా ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార పూడితీత కార్యక్రమం మత్స్యకారులకి ఎంతో అవసరమైనది. మరి ఆ దశాబ్దాల కళని సాకారం చేసేందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ చూడండి ఏమవుతా ఉన్నారు. అదేవిధంగా కాళంగి నది పైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని కూడా చాలా కాలం నుంచి ఇది కూడా ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ కనుక పడిపోతే ఇబ్బంది అని సూళ్ళూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా వినివిస్తూ ఉన్నారు. అయితే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కాకుండా మరి సపోర్ట్ వాల్స్ ఎక్స్ట్రా వాల్స్ కట్టి దాన్నే కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి టౌన్లోకి ఎంటర్ అయ్యే ప్రాంతం అమ్మవారి గుడి పక్కన ఉండే బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని మరి చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి 35 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా మరి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దానిలాగానే కాళంగి గ్రాయిన్ ఏదైతే వాటంపేట దగ్గర పాత గ్రాయిన్ ఉందో ఆ గ్రాయిన్ కూడా శిథిలావస్థకు వచ్చి మరి పులికాట్ బ్యాక్ వాటర్ అంతా కూడా మరి సూళ్ళూరుపేట పట్టణం వరకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కూడా ఉప్పు నీరు శాతం పెరిగిపోయి త్రాగేదానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ తడ సూళ్ళూరుపేట మండలాల సంబంధించిన ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆ గ్రాయిన్ని కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ గ్రాయిన్కి శంకుస్థాపన కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేయబోతున్నారు. దాంతోపాటు సూళ్ళూరుపేట పట్టణంలో సిహెచ్ఏ ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం కూడా 5 కోట్ల 30 లక్షల రూపాయలతో మరి దాన్ని కూడా నిర్మించడం జరిగింది. మళ్ళీ పనులేమన్నా పూర్తి అయిపోయినాయి. దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక మంచి కార్యక్రమాలు సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా నేనైతే గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించినా ఎప్పుడు ప్రాధాయపడినా ఎప్పుడు డిమాండ్ చేసినా కాలాయాపన చేస్తూ పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు మరి
కాళింగి గ్రాయన్ కావచ్చు, కాళింగి నడిపిన బ్రిడ్జి కావచ్చు, మరి పులికాట్ ముఖద్వార పూడింతేది కావచ్చు, మరి నిర్మాణం చేసినటువంటి సూళ్ళూరుపేట శ్రీకాళహస్తి రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లు. అది మరి ఎప్పుడు ఎవరికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అడిగినప్పటికీ చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రధానమైన సమస్యల్ని అన్నిటిని కూడా నెరవేర్చడం చాలా సంతోషం. మరి ఈ ప్రధానమైన సమస్యలకి పరిష్కారం చూపుతూ మరి ఫౌండేషన్లు మరి ప్రారంభించాలనుకునేటువంటి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏదైతే 21వ తారీఖున ఉదయాన్నే మరి మాంబట్ సెస్ దగ్గర మాంబట్ దగ్గర జరగబోతా ఉందో ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రజలందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీరందరితో పాటు మరి ఈ ప్రాంతంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.